नमस्ते अंडी वेलकम बैक टू ऑनलाइन शॉपिंग विद आरएस सिस्टर्स रोजु ने मुंदुकी ओक मंची फैब्रिक तो वच्चानंडी सो आ फैब्रिक एंटी दानिकि संबंधिंचिन डीटेल्स एंटी अन्नी कूडा मीकु डीटेल्ड गा ई वीडियोलो नेनु एक्सप्लेन चेस्तानु सो इप्पुडु मनं आ फैब्रिक एंटी अन्नदी चूद्दां ఇది ఫ్యాబ్రిక్ అండి ఫ్యాబ్రిక్ నేమ్ ఏంటంటే ఫోనో ఫ్యాబ్రిక్ అండి ఈ ఫోనో ఫ్యాబ్రిక్ అన్నది కొంచెం స్మూత్గా ఉంటుంది మీరు చూస్తే మీకు అర్థమవుతుంది ఎలా కనిపిస్తుంది ఇదేంటంటే మనకి టైగర్ ప్యాటర్న్ మనకి జనరల్గా టైగర్ ప్యాటర్న్ అన్నది బ్లాక్ అండ్ ఎల్లో కాంబినేషన్లో ఉంటుంది బట్ ఇదేంటంటే బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో మేము చూస్ చేసుకున్నాం ఎందుకంటే కొంచెం యూనిక్గా ఉంటుంది బ్యాక్ సైడ్ అంతా ప్లెయిన్ వైట్ వస్తుందండి ఫ్రంట్ సైడ్ మాత్రమే డిజైన్ వస్తుంది బ్యాక్ అంతా కూడా చూసారు కదా బ్యాక్గ్రౌండ్లో మనకి అంటే డిజిటల్ ప్రింట్ అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది డిజిటల్ ప్రింట్ అంటే కంప్లీట్ మనకి బ్యాక్ సైడ్ ఏమి రాదండి ఓన్లీ ఫ్రంట్ సైడ్ మాత్రమే ప్రింట్ వస్తుంది అండ్ ఇది చూడడానికి కూడా చాలా స్మూత్గా ఉంటుంది మీకు దీని వాల్యూమ్ ఎలా ఉంటుందో చూపిస్తున్నాను ఇది ఆల్మోస్ట్ మనకి 10 meters ఫ్యాబ్రిక్ అండి మీ 10 meters ఫ్యాబ్రిక్ చూస్తే మనం ఇంత చిన్న ఫోల్డ్ చేయొచ్చు అన్నమాట చూసారా 10 meter ఫ్యాబ్రిక్ని నేను ఇంత చిన్న ఫోల్డ్ చేశాను సో దీని వాల్యూమ్ ఎలా ఉంటుంది అన్నది మీకు ఐడియా రావడం కోసం నేను ఇలా చూపిస్తున్నాను అండ్ దీని ప్రైస్ వచ్చి మీటర్ 130 rupees పడుతుందండి ప్లస్ షిప్పింగ్ ఉంటుంది అండ్ దీంతో మనం ఆల్రెడీ ఒక కుర్తీస్ అంటే ఫ్రాక్స్ కూడా డిజైన్ చేస్తున్నాము ఇన్ కేస్ ఎవరికైనా ఫ్రాక్స్ డిజైన్ చేసినవి కావాలి అనుకుంటే మీరు అవి కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ మనం మన కలెక్షన్కి వస్తే ఇది మనం డిజైన్ చేసిందండి మా ఓన్గా మేము డిజైన్ చేసింది అంటే బయట ఆల్రెడీ డిజైనర్ ఫ్రాక్ తీసుకొని సేల్ చేయడం అలా కాదు మేము డిజైన్ చేసామన్నమాట ఇది కంప్లీట్ ఫ్రాక్ ఇది షార్ట్ ఫ్రాక్ అండి లెంత్ అయితే ఎలా ఉంటుంది ఇది షార్ట్ ఫ్రాక్ ఇక్కడ మీరు చూస్తే నేను జూమ్లో చూపిస్తానండి మీకు బోట్ నెక్ వస్తుంది దీనికి ఫ్రంట్ బోట్ నెక్ ప్లెయిన్ అండి ఏం డిజైన్ లేదు ఎందుకంటే ఇది ఆల్రెడీ డిజిటల్ ప్రింటెడ్ కాబట్టి ఇంక మేము ఎక్స్ట్రా ఏం నెక్ అది ఏం పైపింగ్ అలా వేయలేదు జస్ట్ ప్లెయిన్ వస్తుంది నెక్ అన్నది తరువాత బ్యాక్ నెక్ అన్నది ఇలా ఇది కూడా బోట్ నెక్కే జస్ట్ ఒక చిన్న హోల్ ఇది మరీ డీప్ హోల్ కాదండి చాలా చిన్న హోలే ఇచ్చాము ఇది థ్రెడ్స్ కూడా మనకి ఇలా దగ్గరికి వస్తాయి చిన్న హోల్ జస్ట్ డ్రాప్ షేప్లో వస్తుంది అన్నమాట ఈ హోల్ అన్నది ఇది బ్యాక్ నెక్ అండ్ ఫ్రంట్ చూస్తే మీకు ఇక్కడ బెల్ట్ కనిపిస్తుంది కదండి ఈ బెల్ట్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది ఈ బెల్ట్ని ఏం చేసామంటే మనకి షైనింగ్ బ్లాక్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదండి ఆ బ్లాక్ ఫ్యాబ్రిక్ది చాలా స్మూత్ అన్నమాట మీరు చూస్తే మీకు తెలుస్తుంది చాలా స్మూత్గా ఉంటుంది ఇది కూడా సో దీనికి దీని లోపల మళ్ళీ మనకి స్టిఫ్ కోసం బకరం అలాంటివి ఏం వేయలేదండి జస్ట్ స్మూత్ ఫ్యాబ్రిక్ ఇది దీనికి బ్యాక్ అంతా కూడా రౌండ్ ఇక్కడ మనకి ఫ్రాక్కి 2 prills వస్తాయి ఇలా సో ఇందులోంచి మనం థ్రెడ్ పెట్టుకోవచ్చు మీరు కావాలనుకుంటే ఇది యూస్ చేయొచ్చు లేదంటే మనకి లెదర్ బెల్ట్స్ ఉంటాయి కదండి అలాంటివి కూడా మనం యూస్ చేసుకోవచ్చు ఇది బ్యాక్ టైయింగ్ కాదండి ఫ్రంట్ టైయింగ్ వస్తుంది చూసారు కదా ఇది ఫ్రంట్ కదా నెక్ ఇక్కడ మనం టై చేసుకోవాలి అండ్ దీనికి చిన్న చిన్న హ్యాంగర్స్ ఇచ్చాం చిన్న హ్యాంగర్స్ ఫ్లవర్ షేప్లో వచ్చినవచ్చే సో నెక్స్ట్ మనం స్లీవ్స్ పార్ట్ చూస్తే స్లీవ్స్ అనేది పైన ఒక చిన్న బుట్టలా వచ్చిందండి చిన్న బుట్ట వచ్చింది అంటే చిన్న చిన్న ప్రింట్స్ వచ్చాయి ఈ ప్రింట్స్కి మనం కింద ఏం చేసామంటే అడ్జస్టబుల్ అనమాట అంటే ఏ సైజ్ వాళ్ళకైనా మనకి అడ్జస్ట్ అయ్యేలాగా మనం ఈ దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు చూపిస్తాను చూసారా ఏ హ్యాండ్ వాళ్ళైనా అడ్జస్ట్ చేసుకొని ఇది టై చేసుకోవచ్చు స్లీవ్స్ అయితే ఎలా వస్తాయి చూస్తున్నారు కదా ఈ విధంగా మనం ఇక్కడ చిన్న నాట్ వేసుకోవచ్చు సో పై పార్ట్ అయితే ఎలా ఉంది కింద వచ్చేసరికి అంబ్రెల్లా అండి అంబ్రెల్లా గేర్ ఇది హాఫ్ సర్కిల్ అండి ఫుల్ సర్కిల్ కాదు హాఫ్ సర్కిల్ అంబ్రెల్లాకి మనం వైర్ పెట్టి జిగ్జాగ్ చేసాం జిగ్జాగ్ కూడా మీకు తెలుస్తుంది కదా ఇలా చూస్తే మీకు అర్థమవుతుంది ఇది నార్మల్ జిగ్జాగ్ కాదండి వైర్తో మనం జిగ్జాగ్ చేసాం సో మనకి రింగ్స్ అనేవి కొంచెం తిరుగుతూ ఉంటాయి అన్నమాట ఇది ఫ్రంట్ సైడ్ అండ్ ఇది బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది స్లీవ్స్కి అయితే లైనింగ్ క్లాత్ లేదండి ఓన్లీ జస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది ఎందుకంటే ఇది మనకి బుట్ట టైప్ వచ్చేది హ్యాండ్ కదా అందుకోసం మనం స్లీవ్స్ పెట్టలేదు ఇక్కడ సైడ్ కూడా మీరు కంప్లీట్గా చూడవచ్చు లైనింగ్ క్లాత్ కూడా హాఫ్ సర్కిల్ లైనింగ్ క్లాత్ అండి ఇది మళ్ళీ చాలా వరకు మనం చూస్తే లైనింగ్ క్లాత్ అనేది లోపలికి చిన్నగా వస్తారు పైన ఫుల్ గేర్ ఇస్తారు కదా బట్ అలా కాదు లైనింగ్ క్లాత్ అనేది కూడా హాఫ్ గేర్ కంప్లీట్ క్లాత్ వస్తుంది అవుట్ఫిట్ అయితే ఎలా ఉంటుందండి నేనైతే ఇక్కడ బ్లాక్ కలర్ లెగ్గింగ్తో పేరప్ చేశాను మీరు కావాలనుకుంటే వైట్ కాంబినేషన్ కూడా ఉంది కాబట్టి వైట్తో కూడా మనం పేరప్ చేసుకోవచ్చు మీకు ఎవరికైనా ఈ ఫ్యాబ్రిక్ కానీ లేదా ఫ్రాక్ కానీ కావాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయొచ్చండి షార్ట్ ఫ్రాక్స్ మాత్రమే కాదండి లాంగ్ ఫ్రాక్స్ స్కర్ట్స్ లెహెంగాస్ కూడా కస్టమైజ్ చేస్తాము సో బేస్డ్ ఆన్ ద మీకు కావాల్సిన మోడల్ బట్టి మేము కస్టమైజ్ చేస్తాము
హోప్ మీకు ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.